అపోస్తలులు ప్రారంభంలో 12 మంది, వారు యేసుక్రీస్తు చేత ఎన్నుకబడ్డారు. తర్వాత యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తయాస్ ఎన్నుకబడ్డాడు. ఆ తరువాత పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు చేత పౌలు అపోస్తలుడుగా ఎన్నికైనాడు. అపోస్తలుడు అనే పదం గ్రీకు భాషలో నుండి తీయబడింది. దానికి అర్థం పంపబడినవాడు. దేవుని చేత లోకంలోనికి పంపబడినవాడు అపోస్తలుడు. ఈ భావాన్ని బట్టి బర్నబాస్, ప్రభు సోదరుడైన యాకోబు కూడా అపోస్తలులుగా లెక్కించబడతారు. అయితే యూదా తప్ప మొదటి 12 మంది శిష్యులు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలకు సాక్షులుగా ఉన్నారు. సువార్తను ప్రకటించడం, ఆచారాలను జరిగించడం, పై విచారణ చేయడం, అవసరమైన ఇతర సేవకులను ఏర్పాటు చేయడం మొదలగునవి వారి యొక్క ముఖ్య కార్యక్రమాలు. ప్రభువు వారికి సంఘపు తాళపు చెవులను ఇచ్చాడు. పేతురు, మిగతా అపోస్తలులు యూదా క్రైస్తవులకు సేవ చేయగా అపోస్తలుడైన పౌలు అన్య క్రైస్తవులకు సేవ చేశాడు. అపోస్తలులందరికంటే అపోస్తలుడైన పౌలు ఎక్కువ అధికారం కలిగి ఉన్నట్లు మనం అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని బట్టి తెలుసుకోవచ్చు. పట్టణాలలో దేశం మొత్తంలో ఉన్న సంఘాలన్నింటినీ గూర్చిన బాధ్యత అపోస్తలుడైన పౌలుకు ఇవ్వబడినట్లు క్రిసోస్తాం అనే సంఘపితరుడు తెలియజేశాడు. అయితే యేసుక్రీస్తు మాటల ప్రకారం అందరూ అపోస్తలుల కంటే అపోస్తలుడైన పేతురుకు ఎక్కువగా అధికారం ఇవ్వబడినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ మొదటి శతాబ్దంలోని అపోస్తలులందరూ సమానమైన అధికారం కలిగి ఉన్నారు. అధికారం ఉన్నదని వారు గర్వంగా ప్రవర్తించలేదు. ప్రతి ఒక్క సభ్యునికి కావలసిన స్వేచ్ఛనిచ్చి గౌరవించారు. బానిసగా ఉన్న ఒనేసిమును తనను చేర్చుకున్నట్లే దాసుడైన ఒనేసిమును చేర్చుకునవలసిందిగా అపోస్తలుడైన పౌలు ఫిలోమోనును కోరాడు. అపోస్తలులు వినయ విధేయతలు, భక్తి, మర్యాదలు, సమర్పణ జీవితం కలిగి ప్రభువును, ఆయన సంఘాన్ని సేవించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైబిల్ టాక్స్.